జంగన్న విషయంలో నాకు నాలెడ్జ్ అనిపోయిన తర్వాత జంగన్న లాంటి వాళ్ళు నాకు నాన్నగా నిలబడిన వ్యక్తులు. ఎట్టి పరిస్థితుల్లోనూ జంగన్నకు అన్యాయం జరగదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలకే జంగన్న నా పక్కన కూర్చోబెట్టుకుంటా అని కూడా సభాముఖంగా మాట చెప్తా ఉన్నా. చట్టసభలోకి తీసుకొని వస్తాను, నా పక్కన జంగన్నను కూర్చోబెట్టుకుంటాను అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, 22వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారట. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్సీ పదవి మాత్రమే వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి 4 పదవులు వస్తూ ఉన్నాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒకటి వస్తూ ఉంది, ఎమ్మెల్సీ పదవి. ఆ ఎమ్మెల్సీ పదవి, ఆ ఒకే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆ ఎమ్మెల్సీ పదవి జంగా కృష్ణమూర్తి అన్నకి ఇవ్వబోతా ఉన్నాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను.